ఇంటికి వెళ్ళాం కదా పాసలపుళ్ళంక అండ్ అక్కడ నుంచి మళ్ళీ నైట్ డిన్నర్ అది చేసిన తర్వాత ఫ్లాట్కి వచ్చేసాము ఇంకేదో వర్క్ ఉందని చెప్పారు ఈవినింగ్ అందుకోసం మళ్ళీ రిటర్న్ ఇంచుమించు 9 ఆ టైంకి వచ్చేసాము అండ్ ఈరోజు మార్నింగ్ మళ్ళీ అందరం కూడా చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తున్నాము పాసలపుళ్ళంక ఈ ఊరి గ్రామ దేవత చింతలమ్మ తల్లి అమ్మవారిది జాతర జరుగుతుంది సో అది మంగళవారం జాతర సో ఈ రోజు అయితే జాతరకు సంబంధించి ఆటపోతలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్తున్నాము ఆల్రెడీ అందరూ కలిపి టెంపుల్కి వెళ్ళిపోయారు మేము ఇంకా హంది వేలో ఉన్నాం లేట్ అవుతుంది సో ఇంకా డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళి జస్ట్ వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను టెంపుల్ లోపలికి వెళ్ళకపోయినా బయట అంతా కూడా నేను మీతో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అందుకోసం వీడియో షూట్ చేస్తాను సో ఇదిగో మళ్ళీ ఈయన ప్రయాణం ఎల్లుండమాట మళ్ళీ వెళ్ళిపోతారు ఆల్రెడీ ఆయన వచ్చి 15 డేస్ అయింది నేను మీతో ఏం చెప్పలేదు చూపించలేదు టైం లేక మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ ఈ జాతర హడావుల్లో ఉన్నామన్నమాట కిషాన్ సో ఓకేనండి మీరు వీడియో చూస్తుండండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను బాయ్ సో ఓకే టెంపుల్ కి వచ్చేసాం సో చూస్తున్నారు కదండి కరెక్ట్ టైంకి వచ్చానమాట ఏటపోతలు జరుగుతున్నాయి అండ్ అదైతే నేనేం వీడియో షూట్ చేయలేదు కరెక్ట్ కాదు కాబట్టి ఇంకా నేను అదేం తీయలేదు సో మా వాళ్ళందరూ కూడా చలివిడి పానకాలు వేసి దర్శనం చేసుకున్నారు అమ్మవారిని సో ఈ పాసర్లపూడి లంక గ్రామదేవత అయిన చింతాలమ్మ అమ్మవారు తెలగారెడ్డి అంటే మా అమ్మగారు వాళ్ళ ఇంటి పేరండి తెలగారెడ్డి పుట్టింటి ఆడపడుచుతో సమానం అంటారన్నమాట అమ్మవారిని అందుకోసం మొదటి ఏటపోత అనేది మా ఇంట్లో వాళ్ళతో మొదలవుతుందన్నమాట అంటే ఇక్కడ మా పెదనాన్నలు డాడీ వీళ్ళందరూ ఉంటారు కదా ఉమ్మడిగా అందరూ కలిపి ఈరోజు ఇలా ఏటపోతుంది అనేది వేస్తారు ఫస్ట్ ఏట అనేది మాదే జరుగుతుంది తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఊళ్ళో వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వేస్తూ ఉంటారు అలా ఈవినింగ్ వరకు కూడా ఏటపోతలు అనేవి అవుతాయన్నమాట సో ఆ హడావుల్లో ఎవరికి వాళ్ళు ఉన్నారు అందుకోసమే మొదటి ఏట అనేది మాది కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఊళ్ళో అందరూ కూడా వస్తారన్నమాట సో అమ్మవారికి ఒక పక్కన వెళ్ళు చలివిడి పానకాలు వేసుకుని దర్శించుకున్న తర్వాత పక్కనే వేరొక చిన్నది కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది అక్కడ కూడా చలివిడి పానకాలు వేసుకుంటారు సో కల్కిరాజ్ అన్నయ్య అండ్ వదిన శిరీష కజిన్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా మిగిలిన వాళ్ళందరూ అక్క సాష అందరూ వచ్చారు సో మిగిలిన వాళ్ళు కొంతమంది మ్యారేజ్కి సంబంధించి బిజీగా ఉన్నారు ఎవరికి వాళ్ళు కొంతమంది వాళ్ళ ఊర్లు వాళ్ళు వెళ్ళిపోయారు ఇదండి అండ్ అందరూ వెళ్ళిన వాళ్ళందరూ కూడా అమ్మవారికి పళ్ళు అవన్నీ చలివిడి పానకాలు వేసుకునే వెళ్ళారన్నమాట సో ఇక్కడ ఇషాన్ అండ్ అలానే నివేష ఇద్దరు ఉన్నారు కల్కిరాజ అన్నయ్య పిల్లలు ఇద్దరు అన్నమాట పింక్ అండ్ పింక్లో భలే క్యూట్గా ఉన్నారు కదా సో వీళ్ళు కూడా దేవుడికి దండం పెట్టుకోవడం పూర్తయింది సో ఓకే అక్క మేమైతే బయలుదేరుతున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి అంటున్నాను అనమాట సరే అని చెప్పింది అంటే వాళ్ళు ఇంకా చూసుకోవాల్సిన టెంపుల్స్ అవి ఉన్నాయన్నమాట అల్లుడు గారిని పలకరిస్తున్నారు మా డాడీ అంటే ఇంకా ఇక్కడే డైరెక్ట్గా వచ్చేసాం కదా ఇప్పుడే వచ్చారా ఏంటి అని అడుగుతున్నారు సో మెయిన్ సెంటర్లోని ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది అది అండ్ అలానే పక్కనే పోతురాజుది సంబంధించిన టెంపుల్ కూడా ఉంటుంది అవన్నీ చూసుకుని వస్తానని అన్నారు ఈ లోపు మేము కార్ దగ్గరికి వెళ్తున్నాము పక్కనే మా చిన్నమ్మ కూడా వచ్చారన్నమాట అమ్మవారి టెంపుల్కి సో అక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చి లోపు దండం పెట్టుకుంటున్నాను అని చెప్పి అన్నారు రాచిన్నమ్మ కారులోకి వచ్చి అంటే లేదురా నేను ఇంకా పోతురాజు కవి కూడా పూజాది చేసుకుని వస్తాను అని అన్నారని చెప్పి సరే మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట మేము అంటే ఇంకా నేను రాజోల నుంచి డైరెక్ట్గానే టెంపుల్ దగ్గరే ఆగి వీడియో షూట్ చేసుకుని ఇంటికి వస్తున్నాను అన్నమాట సో ఇంటికి రావడానికి ముందు టైం లేదు అందరూ టెంపుల్కి వెళ్ళిపోయారని అమ్మ కాల్ చేసి చెప్పారు అందుకోసం ఇంకా నేను అక్కడే ఆగాను ఇంకా మేము టెంపుల్కి అది వెళ్ళట్లేదు కాబట్టి వాళ్ళందరూ హడావుల్లో ఉన్నారు ఈ లోపు నేను ఇంటికి వచ్చేసాను ముందు రోజు అది వర్షం అది పడిందన్నమాట చూసారు ఇక్కడ నీళ్ళు అవి ఉన్నాయి కిషాంత్ భలే క్యూట్గా దాటుతున్నాడు సో ఇది అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము లోపలికి వెళ్ళిన తర్వాత నేను మీకు అన్నీ షేర్ చేస్తాను చూస్తుండండి
వీడియోస్ లేట్ అవుతుందని ఏమీ అనుకోకండి. అలా అని చెప్పి కంటిన్యూస్గా పెట్టడానికి కూడా నాకు కొంచెం కుదరట్లేదు. పిల్లలు ఇదే ఇప్పుడే స్కూల్కి అది వెళ్తున్నారు కదా, కొంచెం బిజీగా ఉంటున్నాను అనమాట అది. సో లోపలికి వెళ్ళగానే ఇదిగో మా మేమందరం ఇలా సెటిల్ అయి ఉన్నాం. డాడీ టెంపుల్ నుంచి వచ్చేసారు అండ్ అమ్మ ఇక్కడే ఉన్నారు. పక్కనే కూర్చుని రెస్ట్ అది తీసుకుంటారు కదా, అల్లుడు ఉన్నారు కదా అందుకోసం పక్కనే చైర్లో కూర్చుంది అనమాట అమ్మ. అండ్ ఒక పక్కన నైవేద్యాలు అవి పెడుతున్నారన్నమాట. ఈరోజు ఆదివారం, ఏటపోతల రోజునాడ నైవేద్యాలు పెట్టుకుంటారు ఊళ్ళో అందరూ కూడా. ఒక పక్కన అది కూడా జరుగుతుంది. సో మా వారు అన్నారు నాకు నువ్వు వద్దు, ఇక్కడ అన్నయ్య ఉన్నాడు అంటే నాకు అమ్మ ఉంది అని చెప్పి నా దగ్గరకు వచ్చి పట్టుకున్నాడు. భలే సరదాగా అనిపించింది, అంటే అనుకోకుండా వీడియోస్ తీస్తున్న టైంలోనే అన్నాడని చెప్పి షేర్ చేస్తున్నాను. సో ఈరోజు అమ్మ స్పెషల్ ఏం చేశారంటే అది ఇంట్లోని పరమన్నం చేశారు, క్షీరాన్నం అంటారు కదా, అండ్ అలానే పునుగులు వేస్తారు కదా అది, అంటే నైవేద్యం కోసం పునుగులు చేస్తారు కాబట్టి. సో ఆ రోజే మాకు బ్రేక్ఫాస్ట్ అదే అన్నమాట. యాక్చువల్గా అమ్మకి ఇప్పుడు హెల్త్ బాగోక లేదు అంటే బూరెలు వేస్తారు ప్రతి సంవత్సరం. అయితే కొబ్బరి నౌజ్ తోటి, లేదు అంటే పప్పు బూరెలు, లేదు అంటే ఈ బొంబే రవ్వతో హల్వా ఉంటుంది కదా, సో దాన్ని ప్రిపేర్ చేసి బూరెలు ఏదో ఒక బూరెలు అనేది పక్కగా చేస్తుంది. బట్ ఇంక ఇయర్ బూరెలు చేయలేదు అన్నమాట, ప్రిపేర్ చేయించలేదు. సో ఆయన పరమాన్నం తింటున్నారు. పిల్లలకి స్వీట్ అంటే ఏంటో తెలియదు, అస్సలు ఇష్టం ఉండదు. పరిగెత్తుకుని పారిపోయాడు వాడు. ఈలో పృథ్వీకి అయితే పెట్టారు ఇదండి. అండ్ ఒక పక్కన చెప్పాను కదా నైవేద్యాలు అనేవి రోజాక పెడుతుందన్నమాట ఇంట్లో. అలాగే ఎవరొకరు పెట్టాలి అని చెప్పేసి అమ్మకి బాగాలేదని చెప్పి రోజాక అనేది ఇవన్నీ దేవుడి దగ్గర రెడీ చేసుకుంటున్నమాట. ఇంట్లో ఆల్రెడీ ఒక ఆంటీ ఉన్నారని అన్నాను కదా, అత్తయ్య వరుస అక్క తీసుకొచ్చింది ఉప్పులూరు నుండి అని. సో ఆవిడ వంటలు అన్నీ కొన్ని కొన్ని ప్రిపేర్ చేసి ఇచ్చేసారన్నమాట, రైస్ అది కుక్ చేయడం ఇవన్నీ కూడా. అక్క టెంపుల్ నుంచి వచ్చేసి పెట్టుకుందన్నమాట నైవేద్యం అనేది. ఎర్లీగా వెళ్ళిపోతారన్నమాట టెంపుల్ దగ్గరికి 8-8:30 అరౌండ్ ఆ టైమింగ్స్లోనే ఏటపోతలు అనేవి జరుగుతాయి. ఫాస్ట్ ఫాస్ట్గా ఎర్లీ మార్నింగే లేచి ఇంకా తలస్నానాలు చేసి చలివిడి పానకాలు రెడీ చేసుకుని ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ రెడీ చేసి పట్టుకుని వెళ్ళాలి. చీరలు పెడుతూ ఉంటారు అది కదా, సో పెట్టేవాళ్ళు మొక్కులు అవి దాన్ని బట్టి. అండ్ టెంపుల్ నుంచి అందరూ వచ్చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఉమ్మా బావ కూడా ఇక్కడే ఉన్నాడు. సో అందరూ కలిపి ఎక్కువ టీవీ ఉన్న పక్క రూమ్లోనే, అక్కడే కిచెన్కి పక్కనే అటాచ్డ్ రూమ్ ఉంటుంది కదా, సో అక్కడే టీవీ అనేది ఉంది. బెడ్ ఇంకా ఇక్కడే ఉంటుంది. అందరం కలిపి ఇక్కడే ఇలా తినేస్తూ సరదా కబుర్లు చెప్పుకుంటూ అలా కాలక్షేపం చేస్తుంటాము. చెప్పాను కదా పిల్లలు వాళ్ళ సందడిలో వాళ్ళు ఉన్నారు, హడావిడిగా ఆడుకుంటున్నారు. అండ్ పక్కనే అమ్మ ఉంది, హనీ అక్కని చూపిస్తున్నాను. హనీ అక్కతో మాట్లాడించండి అని చెప్పి లాస్ట్ వీడియోలో కామెంట్స్ వచ్చినాయి, తప్పకుండా షేర్ చేస్తాను. బట్ ఇవైతే కొంచెం ఓల్డ్ వీడియోస్ నేనండి, నేను కొంచెం ఈ మ్యారేజ్ వీడియోస్ షేర్ చేయడం వల్ల లేట్ అయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత వెంటనే ఇలా జాతర అనేది జరిగింది, దానికి సంబంధించి వీడియో మాట ఇది. నైవేద్యాల దగ్గర అక్క పూజ అనేది పూర్తి చేసుకుంది. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను, చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాను కదా, చూసి ఎంజాయ్ చేయండి. Thank you.
సో ఇప్పటిదాకా చూసారు కదండి, నైవేద్యాలు అనేది పెట్టేసిన తర్వాత ధూపం ఇస్తారన్నమాట, సాంబ్రాణి వేసి అదంతా అయిపోయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు దండం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అమ్మ ఆరోగ్యం బాగానే ఉందండి. సో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి బాధ్యతలు వాళ్ళవి అన్నట్టు అయిపోయింది కదా. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, స్కూల్స్కి పంపించడం, కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, అందుకోసం ఇంకా అమ్మ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఉండడానికి లేకుండా అయిపోయింది. చెల్లెమో యుఎస్ వెళ్ళింది అన్నమాట ఒక 2 మంత్స్ బ్యాక్, అందుకోసం చెల్లి కూడా లేదు. అండ్ అమ్మ డాడీ అండ్ కూడా అంటే మాకు హెల్పర్ అది వస్తూ ఉంటుంది కదా, ఎవరొకరు చేస్తూ వెళ్తూ వస్తున్నారు, అందుకోసం ఇంట్లో ప్రస్తుతానికి వాళ్ళు అలా ఉంటున్నారు. అండ్ తర్వాత ఏటపోత అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దీన్ని చక్కగా ఇక్కడే శుభ్రం చేసేస్తారు. యాక్చువల్గా అక్కడ చేయిస్తారు, టెంపుల్ దగ్గర ఖాళీ లేకపోయినా, సో జనం ఎక్కువగా ఉన్నా ఇబ్బందిగా ఉన్నా అండ్ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడే వెనక వైపు ఇక్కడ పెద్దగా సో ఓపెన్గా స్థలం ఉంటుంది కదా మాకు, అండ్ ఈ స్థలంలోనే దాన్ని శుభ్రం చేస్తున్నారు చక్కగా. ఎంత తెలివిగా దాన్ని నిచ్చెనకి హ్యాంగ్ చేసి మరి దాన్ని రిమూవ్ చేస్తున్నారు, స్కిన్ అది తీసేసి దాన్ని చక్కగా నీట్గా కట్ చేసేస్తారు. ఇప్పుడు కటింగ్ సెక్షన్ ఉంటుంది మాట తర్వాత, అంటే ఈ మటన్ పీసెస్ ముక్కలు ముక్కలు కింద కట్ చేస్తారు కదా, దాన్ని శుభ్రం చేసేసి వాష్ చేసేసిన తర్వాత అన్నమాట. అండ్ ఎవరి వాటర్ వాళ్ళకి వేసేస్తారన్నమాట, ఉమ్మడిగా తెప్పిస్తారు. ఒక్కొక్కసారి ఏంటంటే సందర్భాన్ని బట్టి ఉమ్మడిగానే అందరం కలిపి సెలబ్రేషన్ చేసుకుంటాం, లేదు అంటే ఉమ్మడిగానే ఎవరి వాళ్ళయ్యి సెపరేట్గా మళ్ళీ తీసేసుకుంటారు అన్నమాట ఇన్ని కేజీలు అని చెప్పి. సో ఒక్కొక్కరికి 5 కేజీస్ 7 కేజీస్ అని వస్తూ ఉంటాయి అది. అండ్ ఇక్కడ నేను మా కిషాంత్ బంగారానికి టిఫిన్ తినిపిస్తున్నాను, వచ్చిన వెంటనే తినిపించమని మా అమ్మ ఏమో గొడవ పెట్టింది వాడికి, తొందరగా తినిపించు తినిపించు అని. వాడేమో ఆటల్లో పడిపోయాడు, అక్క వాళ్ళు ఉన్నారు కదా, సో సాష శృతిక వీళ్ళతో ఆడుకోవడం, అందుకోసం వాడు లేట్ అయిపోయింది, అందుకోసం ఇప్పుడు తినిపిస్తుంది అనమాట. అండ్ అది నా న్యూ శారీ అండి, మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా ఫుల్ లైట్ వెయిట్, చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇదిగో చెప్పాను కదా, మటన్ అనేది ఒక అతన్ని తీసుకొచ్చి అలాగ కొట్టిస్తారన్నమాట, అన్నీ చక్కగా శుభ్రం చేసిన తర్వాత ఎవరి వాళ్ళు సెపరేట్గా తీస్తారు. సో ఇదిగో పెద్ద నాన్న, చిన్నాన్నలు, డాడీ అండ్ అలానే మా వారు ఇక్కడే ఉన్నారు, బావ వాళ్ళ నాన్నగారు, మామయ్య గారు, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మా చిన్నాన్న చూడండి, రిత్విక్ షూట్ చేస్తున్నట్టు ఉన్నాడు సాషానో, కానీ వీడియో మొత్తం నాకు సరిగా గుర్తులే కదా, రిత్విక్ అనుకుంటా. సో చాలా ఫన్నీగా ఉంటారు చిన్నాన్న, డాడీ వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అందరూ, పెద్దనాన్న వాళ్ళు అందరూ భలే సరదాగా ఉంటారన్నమాట ఇదండి. సో అదిగో అక్కడ వెయిట్ అంతా చూస్తారు కదా, ఎవరికి అంటే ఈక్వల్గా వెళ్ళాలి కదా అని చెప్పి మళ్ళీ వీటిల్లోనే అత్తయ్యలకి అందరికీ కలిపి పంపిస్తారన్నమాట, ఇన్నేసి కేజీలు అని చెప్పేసి వస్తుంది కదా, సో వాటిల్లోనే తీస్తారు సెపరేట్గా. అండ్ ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఒక పక్కన వాళ్ళు హడావుళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు మేమేం చేసామంటే కాటన్ పడొచ్చాము, ఎందుకంటే మా మావయ్య గారు అన్నయ్య ఉన్నారండి, రంగమావయ్య గారు ఇక్కడ పక్కన కనిపిస్తారు, వాళ్ళ అబ్బాయి అండ్ అలానే వాళ్ళ మనవడు యుఎస్ నుంచి వచ్చారంట, అందుకోసం వాళ్ళని చూడడం కోసం అనేసి మేము కాటన్ పడి వచ్చి ఒక 2 అవర్స్ అక్కడ స్పెండ్ చేసి తర్వాత లంచ్ టైంకి వచ్చేసామన్నమాట మేము అగైన్ పాసలపూళ్ళంక. ఈలోపు వాళ్ళు కుకింగ్ సెక్షన్స్ వంటలు ఇవన్నీ హడావుడిగా చేసుకుంటారు కదా, ఈలోపు మనం కనిపించి వచ్చేద్దామని చెప్పి అన్నారు ఈయన. మేము 11:30 ఆ టైంకి వెళ్ళి 1:30 2 అలా వచ్చామన్నమాట ఇంటికి. వచ్చేసరికి చక్కగా ఈ చికెను రొయ్యలతోటి మిక్స్డ్ బిర్యానీలాగా అలా చేసి అండ్ మటన్ కర్రీ ప్రిపేర్ చేశారు, చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. సో అది అండ్ అయిపోయిన తర్వాత ఇదిగో ఇక్కడ స్నాక్స్ పెట్టుకున్నాము, బొబ్బట్లు, చాలామంది భక్షాలు అంటారు కదా, అండ్ అలానే ఇవి ఆకు పకోడీ. సో అందరం కలిపి ఏసీ రూమ్లో కూర్చున్నాం అన్నమాట. నాకు జలుబు చేసిందండి, ముక్కు ఎగరేస్తున్నాను ఏమనుకోకండి, జలుబు చేసింది ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ రిపీట్గా విని చూస్తాను అది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి, మధ్య మధ్యలో సౌండ్స్ వస్తున్నాయి, ఏంటి ఇలా ఇచ్చానా వాయిస్ ఓవర్ అని నన్ను నేనే నవ్వుకుంటున్నాను, జలుబు చేసింది ఏమనుకోకండి. అండ్ అందరం కలిపి చక్కగా అవి తింటూ ఉన్నాము అండ్ ఇవి స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ కాసేపు హౌస్ ఆడుకున్నాము. చాలా అంటే చాలా బాగా సందడిగా సరదాగా జరిగింది ఇది కూడా ఈరోజు. అండ్ ఓ పక్కన డాడీ మన వాళ్ళతో ఆడుకుంటున్నారు, ఎవరి వాళ్ళు మొబైల్లో కూర్చున్నారు, కొంతమంది మేము కబుర్లు చెప్పుకుంటున్నాం. నేను డ్రెస్ చేంజ్ చేసేసాను, శారీ తీసేసాను కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి. సో ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి, కొత్తదే, ఇది కూడా నేను మీతో షేర్ చేయలేదు. సో నెక్స్ట్ టైం నేను మీతో షేర్ చేస్తాను ఎప్పుడైనా టైం దొరికినప్పుడు, ఓకేనా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను మీకు షేర్ చేసి చూపించాల్సినవి చాలా ఉన్నాయి. ఏంటంటే మ్యారేజ్లో నేను కట్టుకున్నటువంటి శారీస్, బ్లౌజెస్ అండ్ అలానే నల్లపూసలు దండ వేసుకున్నాను ఒక రోజు, అండ్ అది ఇవన్నీ చాలా ఉండిపోయింది పెండింగ్, అవన్నీ కూడా షేర్ చేయాలి కదా అందుకోసం. సో ఒకటి రెండు నార్మల్ నా రొటీన్ వ్లాగ్స్ వస్తాయి, వ్లాగ్స్ అయిపోయిన తర్వాత నేను అప్పుడు షేర్ చేస్తాను, ఎందుకంటే నా బర్త్డే అయింది కదా రీసెంట్గా 8th జూలై. సో ఆ బర్త్డే వీడియో అనేది కూడా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అన్నమాట. ఆ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు షేర్ చేస్తూ ఉంటాను నెమ్మదిగా. అండ్
వీడియో షూట్ చేయించుకుంటున్నాను అక్కడ. అయితే సాషా లేదంటే రిత్విక్ ఎవరుంటే వాళ్ళతోటి చెప్పాను కదా, ఒక పక్కన హౌజీ ఆడుకుంటున్నామని. అండ్ అల్లుళ్ళకి డాడీకి కలిపి టీ పెట్టి పంపించారన్నమాట రూమ్లోకి. సో టీ ఎవరు తాగుతారో వాళ్ళకి. అంటే టైం అప్పుడు ఈవినింగ్ 3:34 అలా అవుతుంది అన్నమాట. అండ్ కాసేపు హౌజీ ఆడుకుంటూ బలే బలే సరదాగా ఎంజాయ్ చేసాం. సో ఇదండి మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో. అండ్ తర్వాత మా వారు ఒమన్ కంట్రీకి వెళ్ళిపోతున్నారు, అది కూడా నేను ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేశాను, చూడండి తర్వాత. ఓకే, సో ఇదివరకు అయితే హౌసీ ఆడుతుంటే కాయిన్స్ అవి తీసేవాళ్ళం, చాలా గందరగోళంగా గోలగోలగా ఉండేది. సో అలాంటి నాయిస్ లేకుండా ఇప్పుడు ఏంటంటే కాయిన్ పిక్కర్ అని చెప్పి హౌసీ కాయిన్ పిక్కర్ యాప్ ఉంటుంది. సో ఆ యాప్ని మేము మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని సో దాని ద్వారా మేము ఆడుకుంటున్నాం అన్నమాట ఇక్కడ. సో మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, రోజక్క, అమ్మ, ఆ ఆంటీ వీళ్ళందరూ కలిపి పెరటి వైపు కబుర్లు చెప్పుకుని అక్కడ కూర్చున్నారన్నమాట. అంటే అందరం కలిపి రూమ్లో ఉన్నారు కదా అనేసి ఇంక అక్కడ ఉండిపోయారు. సో చాలా రౌండ్స్ ఆడాము అండ్ ఈ గేమ్కి ఇదే స్టార్ట్ ఆడడం. అండ్ ఇప్పుడు నాకు జల్దీ ఫేవ్ వస్తుంది చూడండి. సో ఇక్కడ అక్క ఏమంటుంది అంటే మూడు గేమ్ల నుంచి కంటిన్యూస్ గా కొడుతున్నావు అని. జల్దీ ఫైవ్ నాది 71, 73, 77, 52, 89. సో ఓకే, చూసారు కదండి ఆ రోజు అక్కడితో ఎండ్ చేసేసాము. అంటే ఇంకా నైట్ డిన్నర్ అది చేసేసి ఫ్లాట్కి వచ్చేసామన్నమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మండే అన్నమాట. అండ్ మండే మార్నింగ్ ఇక్కడ మార్నింగ్ ఏం చేస్తున్నారంటే రిత్విక్ కిషాంత్ వాళ్ళకి ఇంకా అప్పటికి స్కూల్స్ అది స్టార్ట్ అవ్వలేదు. సో ఇక్కడ స్కూల్స్ అయితే 5 July నుండి రీఓపెనింగ్ అయినాయన్నమాట. ఈలోపు పిల్లలకి అవి మేము బుక్స్ తీసేసుకున్నాం. కిషాంత్ ఏమో యూకేజీ బుక్స్ అండ్ అలానే రిత్విక్కి 4th class బుక్స్. సో వాటికి పైన కవర్స్ అవి వేయాలి కదా. సో ఆ కవర్స్కి సంబంధించి మా వారైతే మార్నింగే పెట్టుకుని కూర్చున్నారు, కవర్స్ వేస్తున్నారు. అండ్ నెక్స్ట్ డే ఆయనకి ప్రయాణం మళ్ళీని, ఆ వీడియోస్ నేను ఇందులో ఇంక్లూడింగ్ చేశానని చెప్పాను కదా, అవి వస్తాయి. అండ్ ఈ కవర్స్ అవి ఆయన ఎన్ని వేయగలిగారో అన్ని వేశారు, మిగిలినవన్నీ కూడా నేను వేశాను అన్నమాట పిల్లలవి. అండ్ ఆ రోజు మార్నింగే ఆయనకి నేను టీ పెట్టి ఇచ్చాను. ఏం చేయాలో తెలియట్లేదు, బోర్ కొడుతుంది అని చెప్పి అన్నారు. సో ఈ లోపే అనుకోకుండా ఆయన కవర్స్ స్టార్ట్ చేశారు, నేను వీడియో షూట్ చేస్తున్నాను. కిషాంత్ నిద్దట్లో నుంచి లేచి వచ్చి చక్కగా బద్ధకంగా అక్కడ పక్కనే సోఫాలో పడుకుని దొల్లుతున్నాడు. ఈ లోపు రిత్విక్ ఏమో చూస్తే ఎంజాయ్ చేస్తున్నాడు. అవి చూడు అవి ఎలా వేస్తున్నారు ఏంటనేది అబ్జర్వ్ చేస్తూ ఉండు, రాను రాను నువ్వు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అండంతా అక్కడ కూర్చున్నాడు. ఈ లోపు నేను వీడియో షూట్ చేస్తున్నాను అన్నమాట. సో ఇదండి. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ ఈయన వెళ్ళిపోవడం అదే కదా, ఈసారి పిల్లలు పెద్ద పేచి ఏం పెట్టలేదు, బాగానే ఉన్నారు, పెద్దగా బెంగగా లేరు. సో ఇది. అండ్ తర్వాత ఆ రోజు నేను నైట్ డిన్నర్గా ఏం ప్రిపేర్ చేశానంటే పచ్చి రొయ్యలు పంపించారు మావయ్య గారు, వాటితో నేను ప్రాన్స్ బిర్యానీ వేసాను అన్నమాట. సో అది. అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కిషాంత్ బంగారానికి నేను హోంవర్క్స్ అవి చేయిస్తున్నాను. ఇక్కడ 1 to 100 వరకు నెంబర్స్ అవి నోట్ చేయించి పంపించమన్నారు అన్నమాట మ్యామ్ అవిని. అంటే హాలిడేస్ టైంలో వాళ్ళు మళ్ళీ మర్చిపోకూడదు కదా, అందుకోసం రివిజన్ చేయిస్తున్నట్టు ఉంటుందని చెప్పి వాడితే నేను కాసేపు హోంవర్క్స్ చేయించాను. ఇది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే ట్యూస్డే అన్నమాట. ట్యూస్డే మార్నింగ్ చక్కగా బ్యూటిఫుల్గా చూడండి ఎంత బాగుందో మందారం మొక్క. సో పువ్వు అదిని. అండ్ తర్వాత ఇక్కడ మార్నింగ్ ఆయనకి నేను బ్రేక్ఫాస్ట్గా ఉప్మా ప్రిపేర్ చేస్తాను. ఈ ఊర్లో అవి వెళ్ళడాలు, అక్కడికి ఇక్కడికి మ్యారేజ్లకి తిరగడాలు, అందుకోసం నేను ఎలాంటి ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్లు ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే చాలా అలసిపోయామన్నమాట, చాలా చాలా అలసటతో ఉన్నాము. సో ఆ బద్ధకాలు ఉండిపోతాయి కదా కొన్ని రోజులు, అందుకోసం నేను ఏం ప్రిపేర్ చేయలేదు. ఆ రోజు ఉప్మా ప్రిపేర్ చేశాను. సో మార్నింగ్ వాళ్ళు చక్కగా టీవీ చూస్తున్నారు, కాసేపు ఎంజాయ్ చేస్తున్నారు. బయట వ్యూ చూపిస్తున్నాను, ఫుల్ వర్షం పడింది అన్నమాట మార్నింగ్ అంతా కూడా, క్లౌడీగా ఉంది బయట అంతా, చాలా బాగా అనిపిస్తుంది చూడండి. మీకు కూడా నచ్చుతుంది మన బ్యూటిఫుల్ లొకేషన్, మీ అందరికీ నచ్చిన ఫేవరెట్ లొకేషన్ కదా ఇది మన వీడియోస్లో. Thank you.
సో చెప్పాను కదండి, ఆయన అయితే బయలుదేరుతున్నారు అండ్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు అన్నమాట రాజమండ్రి. సో అక్కడికి వెళ్ళడానికి లోప వాళ్ళ ఫ్రెండ్స్కి అది చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చే లోప మేము కిందకు వచ్చేసాము సెల్లార్ దగ్గరికి వచ్చేసి ఆ బ్యాగ్స్ అన్నీ కూడా కార్లోని మేము ప్యాక్ చేసేస్తున్నాం అన్నమాట. సో చెప్పాను కదండి పిల్లలు ఈసారి పెద్దగా పే చేయలేరు, ఎందుకంటే 1 మంత్ 20 డేస్కి వచ్చారు అండ్ ఈసారి 21 డేస్ ఉన్నారు అండ్ అగైన్ 1 మంత్ 15 డేస్కి వస్తారు మళ్ళీ అందుకోసం. సో పిల్లలు ఇలా పేచి ఉండదన్నమాట, అప్పుడప్పుడు ఇలా వెంట వెంటనే వస్తూ ఉంటుంటేనే. అదే ఒక 3 మంత్స్కి 4 మంత్స్కి 6 మంత్స్ 10 మంత్స్, సో లాక్డౌన్స్లో చూసారు కదా ఎన్ని మంత్స్ ఉండిపోయారు అప్పుడైతే. సో అంటే ఆ కరోనా సిచ్యువేషన్స్లోని అందుకోసం. సో చక్కగా ఆయన ఇలా తక్కువ నెలల్లో వస్తూ వెళ్తూ ఉంటే బెటర్ అని అనిపించింది. పిల్లలు కూడా పేచీలేరు, ఆయనకి ఏంటి మాకేంటి పెద్దగా బెంగ లేదు ఈసారి. బట్ మళ్ళీ ఈసారి ఏంటంటే అత్తయ్య గారి కార్యక్రమం దగ్గరలో వస్తారన్నమాట, సంవత్సరికం వస్తుంది అత్తయ్య గారిది ఆగస్ట్ నెలలోని. సో ఆ దగ్గరలో వస్తారు, ఈలోపు ఈయన మళ్ళీ కొన్ని రోజులు అక్కడ వర్క్ చేసుకుని రావాలి కదా అందుకోసం స్టార్ట్ అవుతున్నారు. సో ఇదండి అండ్ కాసేపు మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి. సో ఈలోపు శ్రీనన్నయ్య వచ్చి వీడియో తీస్తున్నారు, అంటే ఇంకా మా రిలేటివ్స్, ఇంకా ఈయన ఫ్రెండ్స్. సో ఈలోపు ఏదో కిషాన్ బంగారానికి చూడండి డ్రెస్ ఏదో సరిగా లేదని సరి చేస్తుంటే, వాడు ఏం డ్యాన్స్ చేస్తున్నాడు అసలు. సో కాసేపు అలాగా ఆ ఫ్యామిలీ పిక్ అనేది తీయించుకుని వీడియో తీయించుకున్నాం అన్నమాట. సో ఎవరికి బెంగున్నా లేకపోయినా బాధ్యతలు ఇవన్నీ ఆయనకి నాకు తప్పవు కదా. సో పిల్లలు అయితే ఇంకా ఏం చిన్నపిల్లలు కాబట్టి ఏం తెలియదు వాళ్ళకి. సో డాడీ మళ్ళీ వచ్చేస్తారులే అన్నట్టుగా ఉంటుంది కదా వాళ్ళకి, ఏం తెలియదు. సో నేనైతే ఎదురొచ్చిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటున్నాను క్షేమంగా వెళ్ళి రావాలని చెప్పేసి. సో పిల్లలు అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ ఆయన బయలుదేరడం వలన నేను వీళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది పెట్టలేదు, బ్రేక్ఫాస్ట్ అనేది నేను వాళ్ళకి ఇచ్చేసాను. సో ఇదండి అండ్ టుడే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి బర్త్డే వీడియోస్ తోటి నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను. సో అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి, ఓకేనా? టేక్ కేర్, బాయ్ బాయ్.